తెలంగాణ జాగృతి కువైట్ శాఖ అధ్యక్షులు వినయ్ ముత్యాల పుట్టినరోజును పురస్కరించుకుని ఈనాడు ప్రదల్పంతో మంచిప్ప గ్రామానికి చెందిన నాయుడు రాములు సౌజన్యంతో 10,000 రూపాయలు విలువ చేసే పోటీ పరీక్షల పుస్తకాలను సమకూర్చారు. ఈ పుస్తకాలను నేడు బోర్గంపి గ్రామంలోని వివేకానంద గ్రంథాలయంలో తెలంగాణ జాగృతి జిల్లా యువజన నాయకులు దండు శ్రీకాంత్ కుర్మ చేతుల మీదుగా గ్రంథాలయ సంస్థ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ అధికారులు రాజారెడ్డి తారకం వివేకానంద గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పాఠకులు రవి చందు శివాజీ బాబు భవాని తదితరులు పాల్గొన్నారు. కువైట్ లో నివాసం ఉన్నటువంటి ముత్యాల వినయ్ కుమార్ గారు వారి మిత్రుడు సాయిరామ్ యొక్క సహకారంతో తెలంగాణ జాగృతి కువైట్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా గ్రంథాలయం అనుబంధం ఉన్నటువంటి శాఖ గ్రంథాలయానికి విద్యార్థుల సౌకర్యార్థం పోటీ పరీక్ష నిమిత్త కొన్ని పుస్తకాలు అంటే దాదాపుగా 10,000 విలువ చేసే పుస్తకాలని బోగరించడం జరిగింది. సో పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు అలాంటి కాకుండా విద్యార్థులకు ఉపయోగపడేటువంటి పుస్తకాల వితరణ కార్యక్రమం చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది కాబట్టి దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇలాంటి సోషల్ యాక్టివిటీ చేస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. బహుకరించినటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమం పాల్గొంటున్న దండు శ్రీకాంత్ గారికి మరి తారకరామ్ గారికి తర్వాత రాజేశ్వర్ సార్ గారికి అందరికీ నా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. తెలంగాణ జాగృతి బర్త్డే సందర్భం జాగృతి వాళ్ళ కువైట్ కువైట్ ప్రెసిడెంట్ కువైట్ ప్రెసిడెంట్ అయినాడు. 10th పుస్తకం విరాళం ఇచ్చారు. అవి ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గారికి జాగృతి అధ్యక్షులకు అని అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం.